లోకల్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. వార్తలు చదువుతున్నది స్వప్న. ముందుగా ముఖ్యాంశాలు. బడియుడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలి. మన ఊరు మన బడి కార్యక్రమంలో పిలుపునిచ్చిన కలెక్టర్ బాబురావు నాయుడు. పాఠశాలలో ఘనంగా చిన్నారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం. పలువురిని ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ఏపీ అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. మరోమారు ముఖ్యమంత్రి మంత్రులపై విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యేలు రైతుల సమస్యలు గాలికి వదిలేసి కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారని ఎద్దేవా. ఊరు వాడలోని ప్రతి పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ బాబురావు నాయుడు పిలుపునిచ్చారు. నేడు కడపకు నగరంలోని మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మన ఊరు మన బడి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేసవిలో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ఉద్దేశంతో పిల్లలకు మొక్కలను అందజేశారు. ముందుగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ బాబురావు నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో 5వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలను అంగన్ ప్రభుత్వ పాఠశాలలో చేర్చించాలని, అదేవిధంగా బడియుడు పిల్లలు జిల్లాలో 2800 మంది బయట తిరుగుతున్నారు, కాబట్టి వారందరినీ బడిలో చేర్చించడమే లక్ష్యమన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలలోకి వెళ్ళి ఎంతమంది పిల్లలు ఉన్నారు వారందరినీ బడి చేర్చించే బాధ్యత అధికారులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాకు వివిధ పోటీలలో 7 బహుమతులు వచ్చాయని, దీనికి కారణం అధ్యాపకులేనన్నారు. 10 సంవత్సరాలు అభివృద్ధి చెందాలంటే చెట్లను నాటాలని, అదే 100 సంవత్సరాలు అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి, డిఇఓ శైలజ, పలువురు అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడతాను. డ్రిల్ మాస్టర్ గారు, మేడం, కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మనకు ముఖ్యంగా సూచించిన అంశాలు ఏమంటే, అంగన్వాడీ స్కూల్స్లో 5వ తరగతి పూర్తి చేసి ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా బడిలో చేర్పించడం 1. అలాగే 2, మనకు బడి బయట బడియుడు పిల్లలు రమారమి 2797 మంది, అంటే 2800 మంది ఉన్నారు. వాళ్ళకి జాయినింగ్ చేయవలసిన పరిస్థితి ఉంది. అది కాకుండా స్పెషల్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మైగ్రేటెడ్ వాళ్ళు, అలాగే బాగా ఇంటీరియల్ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు, మత్స్యకార గ్రామాల వాళ్ళు, ఇలాంటి స్పెషల్ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే డప్ అండ్ డమ్ కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎవరైనా ఉండిపోతే వాళ్ళందరికీ కూడా బడిలో ఎన్రోల్మెంట్ చేయవలసిన పరిస్థితి ఈ రాబోయే 15 రోజుల్లో మన ఉపాధ్యాయులందరూ కూడా గ్రామం వారీగా ఆ స్కూల్ క్యాచ్మెంట్ ఏరియా, ఆ స్కూల్ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామంలో తిరిగి ఇది చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి
ఇది మన బడి, ఈరోజు మన ఊరు మన బడి కార్యక్రమంలో ఉంది. ఇప్పుడు చూశారు కదా మన చిన్నపిల్లలు చిత్తవటం నుండి కానీ ఎంత బాగా చేశారు డ్యాన్స్. అలాగే మనకు ఇన్స్పిరేషన్ అవార్డ్స్ మొత్తం రాష్ట్రంలో ఎక్కువ మంది 7 అవార్డ్స్ మన జిల్లాలో వచ్చాయి. ఇదంతా కూడా మన టీచర్స్ అందరూ కలిసి. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే నేను ఒక అభివృద్ధి ఒక సంవత్సరంలో అభివృద్ధి జరగాలంటే విత్తనాలు చల్లాలా, ఒక 10 సంవత్సరాల్లో అభివృద్ధి చెందాలంటే చెట్లు పాపాలా, ఒక సంవత్సరంలో అభివృద్ధి చెందాలంటే విత్తనం చల్లాలా, ఒక 10 సంవత్సరాలు అభివృద్ధి చెందాలంటే మొక్కలు నాటాలా, 100 సంవత్సరాలు అభివృద్ధి చెందాలంటే మానవ వనరులు అభివృద్ధి చేయాలి. అది ఎడ్యుకేషన్. మరి అది అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి ఇండిక అంటే సూచిక. అవన్నీ కూడా దాంట్లో ఏమొస్తాయంటే ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మరియు హెల్త్. ఎడ్యుకేషన్ అంటే బడిలో బడి 7 పిల్లలు అందరూ కూడా స్కూల్స్కి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఇండికేషన్ ఉండాలా. రెండవది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలా. ఈ రెండు ఇండికేటర్స్ ఉంటే ఆ దేశం కానీ ఆ గ్రామం కానీ లేదా ఆ మండలం కానీ ఆ జిల్లా కానీ అభివృద్ధి బాగుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఏదైనా కూడా ఒక అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఉంటేనే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ చైతన్య విద్యా సంస్థలలో 5వ తరగతి పూర్తి చేసుకుని 6వ తరగతికి వెళుతున్న శుభ సందర్భంగా పాఠశాల వారు పిల్లలకు సర్టిఫికెట్లను అందజేశారు. నగరంలోని రాజీవ్ పార్క్ జోనల్ 1వ బ్రాంచ్లో జరిగిన ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం రమణ చేతుల మీదుగా పిల్లలకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అబ్బురపరిచాయి. కార్యక్రమంలో సీతారాముల కళ్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు సీతమ్మ అలంకరణలో ప్రత్యేకంగా కనువిందు చేయగా అశ్విత అనే విద్యార్థి ప్రత్యేక ఆకర్షణగా నటించింది. సీతమ్మ అలంకరణలో ఉన్న ఈ చిన్నారిని చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు. ప్రత్యక్షంగా కళ్యాణం చూసిన అనుభూతిని వేదికపై కల్పించారు. అనంతరం ఏజీఎం రమణ మాట్లాడుతూ కడప జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏర్పాటు చేసి 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందన్నారు. గడిచిన 6 సంవత్సరాల నుండి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు పంపడం జరిగిందన్నారు. ఒక బ్రాంచ్తో ప్రారంభించిన ఈ విద్యా సంస్థలు ఇప్పుడు 20 బ్రాంచులకు చేరుకొని 20,000 మంది తల్లిదండ్రుల మన్నలు పొందుతున్నారని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేకత విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు ఝాన్సీ లక్ష్మి, చైర్మన్ బిఎస్ రావు గారికే దక్కుతుందన్నారు. వారి స్ఫూర్తితో ఆదరణ అభిమానాలు నిలబెడుతున్న సీమ, సుష్మలు బాధ్యతలు వారిపై వేసుకొని విద్యా సంస్థలు ముందుకు తీసుకోలుతున్నారని స్పష్టం చేశారు. ఈ విద్యా సంస్థల నుండి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు పంపటం జరిగిందని, ఇక మీదట కూడా ఇలాగ ముందుకు వెళతామని స్పష్టం చేశారు. క్లాస్ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 6th క్లాస్లోకి ప్రవేశం పొందడం సందర్భంగా 5th కంప్లీట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని హై స్కూల్ ఎడ్యుకేషన్లోకి వెళ్తున్న సందర్భంగా సర్టిఫికేట్ ప్రదానోత్సవం జరిగింది. అదేవిధంగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
వాళ్లకు ఫస్ట్ క్లాస్ లేక అంటే ప్రైమరీ లేక ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంగా సర్టిఫికేట్స్ ప్రదానోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో వివిధ రకాలైనటువంటి విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా అద్భుతంగా ఉంది. వీటన్నిటికీ ముఖ్య కారణంగా మనం ఒకసారి గమనించినట్లయితే శ్రీ చైతన్య విద్యా సంస్థలు కడప జిల్లాలో 2010-11 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఒక బ్రాంచ్తో ప్రారంభమైనటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు నేడు 20 బ్రాంచులకు తేరి దరిదాపు 20,000 మంది పేరెంట్స్ యొక్క మన్ననలు పొందుతున్నారంటే నిజంగా ఈ క్రెడిట్ అంటే శ్రీ చైతన్య విద్యా సంస్థ వ్యవస్థాపకురాలైనటువంటి ఝాన్సీ లక్ష్మి గారు, అదేవిధంగా చైర్మన్ అయినటువంటి బిఎస్ రావు గారికి చెందుతుంది. వాళ్ళ యొక్క స్ఫూర్తిని, వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని, వాళ్ళ యొక్క నమ్మకాన్ని నిలబెడుతూ వాళ్ళ కుమార్తె అయినటువంటి శ్రీమా గారు, అలానే సుష్మా గారు వాళ్ళ యొక్క బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకొని శ్రీ చైతన్య విద్యా సంస్థలను అద్భుతంగా అన్ని రాష్ట్రాల్లో అద్భుతంగా నడిపిస్తున్నటువంటి డైరెక్టర్స్ గారికి నిజంగా కృతజ్ఞతలు. అదేవిధంగా శ్రీ చైతన్యలో వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ రన్ చేయడం వల్ల జాతీయ అంతర్జాతీయ పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఐఐటి కానీ, నీట్ కానీ, అలా విధంగా ఐఎంఓస్ కానీ, ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్ కానీ, ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ కానీ, అలా నాసా సెలెక్షన్స్లో కానీ ఎక్కువగా శ్రీ చైతన్య విద్యార్థులు ఇవాళ సత్ఫలితాలను సాధిస్తున్నారంటే కారణం శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో నేడు నడుస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్. శ్రీ చైతన్య విద్యా సంస్థల యొక్క ఆధిపత్యం కొనసాగుతుంది అంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసినటువంటి డైరెక్టర్సు, అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ, నమ్మకమైనటువంటి పేరెంట్స్ వీళ్ళందరూ కలిగి ఉండడం వల్లే ఇవాళ శ్రీ చైతన్య విద్యా సంస్థలు అద్భుతంగా రన్ అవుతున్నాయి. అద్భుతమైనటువంటి ఐఐటీలో కానీ మెడికల్లో కానీ ఎలా అయితే వన్ సైడ్ విజయాలు సాధించామో ఎస్ బ్యాచ్లో కూడా రాబోయే కాలంలో ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, ఐపీఎస్లు మెజారిటీగా శ్రీ చైతన్య విద్యార్థులు ఉంటారు, ఉండబోతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వీటికి సహకరించినటువంటి పేరెంట్స్కు, ఇక్కడ వచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, ఇంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాం జరిపినటువంటి ప్రిన్సిపల్ గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వారు గడిచిన 3 రోజుల నుండి రిలే దీక్షలు చేపట్టారు. జిల్లాలోని అంగన్వాడీలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు బైఠాయించిన వారు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలతో వెట్టి చాకరి చేయించుకుంటూ వారినే ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అంగన్వాడీలకు అనేక హామీలు ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో అంగన్వాడీలకు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టి ఇబ్బందులు పెడుతున్నారని, ఈ బయోమెట్రిక్ విధానాన్ని సెంటర్ పరిధిలోనే పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. వీటితో పాటు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం జీవో ప్రకారం 12,000 వేతనం ఇవ్వాలన్నారు. వేసవిలో ప్రభుత్వ పాఠశాలల సమయం అంగన్వాడీ సెంటర్లకు కేటాయించాలని కోరారు. అప్పటికీ స్పందించకుంటే విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తున్నట్లు హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లాలోని అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్లు చాలా రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కనీస వేతనం ఇవ్వాలా అని చెప్పి, అదేవిధంగా వేసవి సెలవులు ఇవ్వాలా అని చెప్పి, తర్వాత ఈ థంబ్ ఇంప్రెషను లేకుండా బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఎందుకంటే బయోమెట్రిక్ విధానం అనేటువంటిది అక్కడ స్థానికంగా సెంటర్లో పెట్టాలి తప్ప ఎక్కడికో పోయేయటం అనేటువంటిది సాధ్యపడదు. అదే కాదు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించకుండా, వాళ్ళకు కనీస వేతనం ఇవ్వకుండా, వాళ్ళకి బకాయి ఉన్నటువంటి ఈ జీతాలు కానీ, టీఏ డిఏలు కానీ ఇవన్నీ కూడా చెల్లించకుండా వాళ్ళను బయోమెట్రిక్ విధానం అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని, కడపలో ఈ లక్కిరెడ్డిపల్లెలో సంవత్సరం రోజుల నుంచి జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కడప రూరల్లో గత 2-3 నెలలుగా జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి తక్షణమే చెల్లించాలా అని చెప్పి, అదేవిధంగా జిల్లాలో ట్రాన్స్ఫర్లు ఇవి కూడా అక్రమాలకు లోబడి డబ్బులు తీసుకొని ఈరోజు సిడిపోలు ఎక్కడెక్కడోలో నాన్ లోకల్స్ను తీసుకొచ్చి ఇస్తున్నారు. అవి అన్నింటి మీద కూడా ఇదివరకే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటి అన్నింటి మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్.
వర్కర్లకు ఆయాలకు ఈరోజు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మేము అడుగుతున్నాం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పెద్ద పెద్ద ఆఫీసులకు అమలు చేయాల్సినటువంటి బయోమెట్రిక్ విధానాన్ని ఈరోజు అంగన్వాడీ వర్కర్లు మరి స్వచ్ఛందంగా మీరు స్వచ్ఛంద కార్యకర్తలు అని చెప్తూ మరి ఈరోజు అట్లాంటి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడం సరైంది కాదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా వేసవి సెలవులు మరి ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ పిల్లలకి ఇస్తూ ఉంటే ఈరోజు 6 సంవత్సరాల్లో పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ఉంటే వాళ్ళకు ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలతో పాటు వేసవి సెలవులు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వం అతిగతి లేకుండా ఈరోజు బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడం సిగ్గుచేటని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు ఈరోజు అనేక సంవత్సరాల నుంచి పోరాడినటువంటి జీవోళ్ళు కూడా ఈరోజు మరి తుంగలో దొక్కినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు 32/11 మేము ఉపసంహరించుకోవాలని చెప్పేసి అనేక సార్లు పోరాడినా కూడా ఈరోజు ప్రభుత్వం మరి అట్లాంటి సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు బయోమెట్రిక్ పెట్టి మరి అంగన్వాడీ వర్కర్లను ఆయాలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా పరిష్కారం చేయకపోతే గతంలో ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లను గోడు కొట్టుకొని 9 సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కాకుండా ఉండాలంటే వెంటనే చంద్రబాబు నాయుడు అంగన్వాడీ సమస్యల పట్ల పరిష్కారం చేయాలని చెప్పేసి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ప్రస్తుతం ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రైతుల వ్యతిరేక ప్రభుత్వం అని, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని వైపీసీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు విమర్శించారు. ఇదే అంశంపై వారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల వ్యతిరేక ప్రభుత్వం అని, రైతులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత చిన్న చూపు అని ప్రశ్నించారు. కరువుతో నష్టపోయిన రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకపోవటం, రైతులు నష్టపోకుండా వారి వద్ద నుండి మినుములు, కందులు, వేరుశెనగలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇన్సూట్ సబ్సిడీ ఇవ్వని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వైఎస్ మరణానంతరం రైతులను ఏ ప్రభుత్వాలు ఆదుకోలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు కారణంగా రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా దుర్భరంగా తయారైందని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నకిలీ విత్తనాల వ్యాపారం పెట్టి రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి కేవలం కమిషన్ల కోసమే పనిచేస్తున్నారని, జన్మభూమి కమిటీలు పెట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని స్పష్టం చేశారు. ఇన్ని అక్రమాలకు పాల్పడి ఏ విధంగా పంచాయతీ దినోత్సవం నిర్వహిస్తారని కేవలం సోమిరెడ్డి, చంద్రమోహన్, వైఎస్ జగన్పై వ్యక్తిగత విమర్శలు చేయటం తప్ప రైతులు సమస్యలు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఊరికే కబుర్లు కథలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. కరువును నేను పారదోలుతా అంటాడు, రెయిన్ గన్లు ఉపయోగిస్తామని చెప్తారు. ఇవన్నీ కూడా ఒట్టి మోసపు మాటలు. ఏదైనా కూడా ఏ సంవత్సరంలో అయినా కూడా అతను కంప్లీట్గా రైతులను ఆదుకున్న పరిస్థితి ఉందా? అన్ని పంటలు మద్దతు ధర లేక ప్రజలందరూ కూడా విలవిల్లాడుతున్న పరిస్థితి. ఏ పంట ఎలాంటి పరిస్థితి, ఎలాంటి రిజల్ట్ వస్తుందో తెలియని పరిస్థితి. గ్యాంబ్లింగ్ అన్నమాట. ఈ గ్యాంబ్లింగ్ చట్టంలో ఇరుక్కొని రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. 5,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము పెట్టుంటే రైతులకి ఈ పరిస్థితి ఉండేది కాదు. 4 ఏళ్ళ కిందట ఉన్న రేట్లు ఈరోజు దాంట్లో సుఖం కూడా లేవు అంటే ఎలా భావించాలి? ఈ ఆత్మహత్యలు కాకపోకుండా ఏం జరగబోతుంది? చాలా దారుణం. సో తప్పకుండా ఏదైనా కూడా మద్దతు ధర అనేది పంటకు ముందు, పంట వేసేదానికి ముందే మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దానికి రైతు ఎప్పుడు నష్టపోకపోకుండా వాళ్ళు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. అది చేయనందువల్లనే ఈరోజు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. సో మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టావో అది అమలు చేయమని చెప్పేసి మేమైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. గత 2009 నుంచి 2010 నుంచి పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తర్వాత ఇప్పుడు పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు. రైతులను ఆదుకోవాలి, ఈ రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందన్న ఆలోచన మరిచారు. అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న ఈ రాష్ట్రాన్ని ఈరోజు రైతులు ఎక్కడ లేని విధంగా ఆత్మహత్య చేసుకునే రాష్ట్రంగా వీళ్ళు చేసినటువంటి పరిస్థితి. మీ రుణాలు ఏవైతే ఉన్నాయో అనాపాసత సహా మాఫీ అయిపోతాయి. మీరు ఏదైతే పుస్తకం తాకట్టు పెట్టుకున్నారో ప్రతి బంగారం మీ ఇంటికి చేరుతుంది, బాబు వస్తే ఇన్ని జరుగుతాయని చెప్పి ఊదరగొట్టే ప్రచారాలు చేసి రైతులను ఆదుకోకపోగా
ఏ హామీ నిలబెట్టుకోకపోగా వాళ్ళు పండించుకునే పంటను కూడా గిట్టుబాటు ధర లేకుండా వీళ్ళ హెరిటేజ్ కోసం తాకట్టు పెట్టి రైతుల జీవితాలతో చెరగాటం ఆడుతున్నారు. కారణం వాళ్ళేమో రైతు కూలీలు చూసుకుంటే వ్యవసాయ కూలీలు మూడింతలు ఖర్చులు పెరిగాయి. అంటే ఎరువుల రేట్లు కానీ కూలీల రేట్లు కానీ మూడింతలు పెంచారు. ఏ రకంగా రైతులు తమ జీవనాన్ని చేసుకోవాలో ప్రభుత్వమే చెప్పాలి. ఇంత దుర్భరమైన పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. అదే రకంగా వరి పంట కూడా చాలా చోట్ల 90% 80% పంట చేతికి వచ్చేటప్పుడు మొత్తం ఏమీ లేకుండా పోయింది. 24 గంటలు మైకి పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా అటాక్ చేయడం తప్ప దానికి ఏమీ తెలియదు. అటువంటి వ్యక్తి వ్యవసాయ మంత్రి కావడం దురదృష్టకరం. తన ఆలోచన చేసి జిల్లాలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించి ఆ రైతులకు తోడుగా ఉండే రకంగా జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎదుర్కొన్న రైతులపైన గిట్టుబాటు ధర పైన స్పష్టమైన నిర్ణయం తీసుకొని రైతులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. గ్రీవెన్సెల్కు వచ్చే ప్రతి ఆర్జీదారుడి సమస్యను కూడా సత్వరమే పరిష్కరిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ శివారెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్సెల్కు జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన ఆర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పంపి వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రతి అర్జీదారుని సమస్యను కూడా పరిష్కరిస్తామని ఎవరు కూడా ఆపోహ పడవద్దన్నారు. అధికారులు కూడా సమస్యల అర్జీపై జాప్యం చేయకుండా వాటిని వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లాలో అన్యప్రాంతానికి గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటు భూ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకై కడప ఆర్టీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అనేక సంవత్సరాల నుండి భూ సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్నాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ భూములను ఆక్రమార్కులు ఆక్రమించుకుంటుంటే చూస్తూ ఊరుకుంటున్నారు, తప్పితే వాటిని కాపాడే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. కాపాడకపోగా వారికి ఒత్తాసు పలుకుతూ సహకరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పేదలకు అందాల్సిన ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి పేదలకు ఇళ్ల నిర్మాణంతో పాటు పట్టాలను అందించి సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు అక్రమానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తాము పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అదేవిధంగా అన్యాక్రాంతమైనటువంటి ప్రభుత్వ భూములను భూ కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకొని భూ కబ్జాదారుల పైన క్రిమినల్ కేసు నమోదు చేసి వాళ్ళపైన జైళ్లకు పంపించి ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్తో అక్రమార్కుల చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అన్నింటికీ స్వాధీనం చేసుకోవాలని, అదేవిధంగా సంవత్సరాల తలబడి పెండింగ్లో ఉన్నటువంటి రెవెన్యూ భూ సమస్యలను పరిష్కరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కడప రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో అనేక సార్లు ప్రభుత్వ భూములను పరిరక్షించాలని శ్మశానాలు మొదలుకొని ఇవాళ కాలువ వంక పొరంబోకులన్నింటిపైన ఇవాళ అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ ఎకరాలు ఫోర్జరీ డాక్యుమెంట్లతో నకిలీ రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి అక్రమార్కులపైన చర్యలు తీసుకోవాలని తెలియజెప్పినప్పటికీ వాటిని పరిష్కరించడంలో పూర్తిగా దీన్ని రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. అదేవిధంగా గత జనవరిలో జన్మభూమి సందర్భంగా ఇచ్చినటువంటి 853 మంది ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారికి, ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికి అక్రమంగా అక్రమాలు జరిగినాయని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర ప్రజాసంఘాలు పార్టీల్లో నిర్ణయించిన పద్ధతిలో ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పద్ధతిలో ఇవాళ ఎంక్వైరీ చేసినటువంటి 217 మందికి నిగ్గు తెలిసి 217 మంది అక్రమార్కులను బయటపెట్టి ఆ యొక్క బాధ్యులపైన చర్యలు తీసుకోవడం పూర్తిగా రెవెన్యూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. గత రెవెన్యూ అధికారి కడప తహసీల్దారు ప్రేమంత్ కుమార్ని వెంటనే సస్పెండ్ చేయాలని, అదేవిధంగా
అర్హులైన 636 మందికి వెంటనే ఇళ్ల స్థలాలు చూపించాలని, సంవత్సరాల పెండింగ్ ఉన్నటువంటి రెవెన్యూ భూ సమస్యలను తక్షణ పరిష్కరించాలని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులకు డిమాండ్ చేస్తూ, దేశంలో మహిళలకు మైనర్ బాలికలపై మానవ మృగాలు అఘాయిత్యాలు అధికమవుతున్నాయని, ఈ నేరాలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. కడప జిల్లా రాయచోటి పట్టణంలో రెవెన్యూ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటం వద్ద ఆసిఫా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులే కాక ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి తద్వారా వెంటనే విచారించి ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష వేయాలని వారు డిమాండ్ చేశారు. చిన్నారి ఆసిఫాపై మృగాలు అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపేస్తే ఎందుకని వారిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవటం లేదో అర్థం కావటం లేదన్నారు. ఇలా తప్పు చేసిన వారిని వదిలేసే సమాజం భ్రష్టు పడుతుందని తెలిపారు. ఇటువంటి వారిపై కఠిన చట్టాలను తెచ్చి నడి రోడ్డుపై ఉరి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని హెచ్చరించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో రోజుకో వివాదం తలెత్తుతోంది. ఒకరోజు కార్మికుల రగడ, మరోరోజు అధికారుల వివాదం, ఇంకో రోజు కౌన్సిలర్ల మధ్య గొడవలు. ఇలా రోజుకో వివాదంతో మున్సిపాలిటీ తెరపైకి వస్తోంది. తాజాగా మున్సిపాలిటీలో మరోమారు ఫోటోకాల్ వివాదం చెలరేగింది. మున్సిపల్ పాఠశాలల సంయుక్త వార్షికోత్సవ కార్యక్రమంలో ఫోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు ఆహ్వాన పత్రంలో ఉండడంపై వైసీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్ రెడ్డి, బంగారు రెడ్డి, ఇతర వైసీపీ కౌన్సిలర్లు ఈ విషయంపై కమిషనర్తో ఆయన ఛాంబర్లో వాగ్వివాదానికి దిగారు. కమిషనర్ వారికి సమాధానం చెప్పలేక మదనపడ్డారు. ఎట్టకేలకు ఈ సమస్యను ఒక కొలిక్కి తెస్తానని హామీ ఇవ్వటంతో వారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అన్యాయము, ఓడిపోయిన వాళ్ళను సంబంధం లేని వాళ్ళను ప్రోటోకాల్ ప్రకారం వేస్తే ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం అంటే మీరు ఇష్టం వచ్చినట్టు ప్రోటోకాల్ సంబంధం లేని వాళ్ళందరినీ వేస్తారా? వేయండి ఎంపీని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బడియుడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలి. మన ఊరు మన బడి కార్యక్రమంలో పిలుపునిచ్చిన కలెక్టర్ బాబురావు నాయుడు. పాఠశాలలో ఘనంగా చిన్నారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం. పలువురిని ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు. చేపట్టిన ఏపీ అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. మరో
మంత్రులపై విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యేలు రైతుల సమస్యలు గాలికి వదిలేసి కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.